హై స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సెషన్ ఫార్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్ హీట్ చాప్టర్ ఎస్ ఫోర్ టైప్టర్ లో అంటే మీ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా రాయాలి నేర్చుకుంటారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ టెంపరేచర్ ఆఫ్ టూ సిటీస్ రెండు పట్టణాల యొక్క ఉష్ణోగ్రతలు ఇచ్చినారు సో బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ద సిటీస్ ఏ అండ్ బి ఇచ్చినారు సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రెండింటి యొక్క టెంపరేచర్స్ సేమ్ యూనిట్స్లో ఉండే విధంగా మార్చుకోవాలి సో రెండింటి యొక్క టెంపరేచర్స్ సేమ్ యూనిట్స్ లేకు మార్చుకోవాలి సిటీ సిటీఏ అట్ సిక్స్ ఏఎం మైనస్ త్రీ డిగ్రీస్ ఇచ్చినాడు కెల్విన్ లేక మార్చితే టు కన్వర్ట్ కెల్విన్ ఏం చేయాలి మనము యాడ్ టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ కలిపితే ఎంత అవుతుంది మైనస్ త్రీ సికి టూ సెవెంటీ కెల్విన్ అవుతుంది టూ టూ సెవెంటీ కెల్విన్ అవుతుంది సిమిలర్లీ అట్ లెవెన్ థర్టీ ఏఎం సిటీ ఏ హ్యా త్రీ హండ్రెడ్ కెల్విన్ సిటీ బి హ్యాజ్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ సి ట్వంటీ సెవెన్ డిగ్రీస్ త్రీనికి కెల్విన్ లేక మారిస్తే ఎంత అవుతుంది టూ సెవెంటీ త్రీ యాడ్ చేయమన్నాము టూ సెవెంటీ త్రీ యాడ్ చేస్తే త్రీ హండ్రెడ్ కే అవుతుంది త్రీ హండ్రెడ్ కే అవుతుంది నెక్స్ట్ అట్ సిక్స్ పిఎం ఏ హ్యాజ్ ఫైవ్ డిగ్రీస్ సిటీబి హ్యాచ్ టూ సెవెంటీ కే ఫైవ్ డిగ్రీస్ సిని టూ సెవెంటీ త్రీ కలిపితే తెలివిని లేక మారుస్తుంది అప్పుడు టూ సెవెంటీ ఎయిట్ అవుతుంది టూ సెవెంటీ ఎయిట్ కే అవుతుంది సో నౌ ఇట్ ఈజ్ ఈజీ టు కంపేర్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ నవ్ ఫస్ట్ క్వశ్చన్ దుర్మా ఇన్ విచ్ సిటీ ద మార్నింగ్ టెంపరేచర్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఈజ్ రిలేటివ్లీ హై అన్నాడు ఉదయం ఆరు గంటలప్పుడు ఏ పట్టణం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అన్నాడు కంపేర్ చేస్తే ఆరు గంటలప్పుడు ఏమి టూ సెవెంటీ కే సిటీ హ్యాస్

థర్టీ ఏఎం అట్ లెవెన్ థర్టీ ఏఎం సో ఈ విధంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ నెక్స్ట్ టేబుల్ చూడు మా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ బై యూజింగ్ డేటా గివెన్ ఇన్ ద టేబుల్ ఇచ్చినాడు సో హీ లెడ్ అల్యూమినియం కాపర్ వాటర్ అండ్ ఐరన్ స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చినాడు ఫస్ట్ క్వశ్చన్ ద దస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చినాడు ఇక్కడ స్పెసిఫిక్ హీటర్ మనకు సిజిఎస్ ప్రమాణలో ఇచ్చినాడు స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ సిజిఎస్ యూనిట్స్ లో ఇచ్చినాడు మనకి ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ రాయమన్నాడు నో దట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ డేది టెల్మి ఇట్ ఈస్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ కిలోగ్రామ్ కెల్విన్ మా జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ సెకండ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అరేంజ్ ద సబ్స్టెన్సెస్ ఇన్ ద గివన్ టేబుల్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినాడు మా అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి ఫ్రమ్ స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నిటికంటే తక్కువ ఉండేది ఏది లెడ్ మా ఫస్ట్ అన్నిటికంటే తక్కువ ఉండేది లెడ్ నెక్స్ట్ ఏది ఉంది దుడుమా నెక్స్ట్ కాపర్ సిఓపీపీఆర్ కాపర్ నెక్స్ట్ ఏది ఉంది కాపర్ తర్వాత ఐరన్ ఐరన్ నెక్స్ట్ ఐరన్ తర్వాత పెద్దది ఏది ఉంది అల్యూమినియం అల్యూమినియం తర్వాత ఫైనల్గా వాటర్ సో ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఇన్ దేర్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఫస్ట్ వన్ లెడ్ కాపర్ ఐరన్ అల్యూమినియం అండ్ వాటర్ నెక్స్ట్ థర్డ్ సీ వస్తే మా వి సప్లై సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఒకే పరిమాణం వస్తాను అందిస్తే వి సబ్స్టెన్స్ విల్ హీట్ ఆఫ్ పాస్టర్ అన్నమా త్వరగా ఏది వేడెక్తుందంటే తక్కువ విశిష్టోత్సవం ఏది ఉంటుంది లీస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉండేది హీట్ ఆఫ్ మా ఏది లెడ్ అనమాట సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆస్క్ హీటప్ స్లోలీ హీటప్ స్లోలీ అని అడిగేటప్పుడేమి స్పెసిఫికేట్ ఎక్కువగా ఏది ఉంటే అది నెమ్మదిగా వేడి అవుతుంది వాటర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ డి ఆన్సర్ ద క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ ఐరన్ త్రూ టెన్ డిగ్రీస్ సి మాస్ ఆఫ్ ఐరన్ ఇచ్చినాడు ఇట్ ఈస్ మాస్ ఆఫ్ ఐరన్ ఇచ్చినాడు వన్ కేజీ ప్రో టెన్ డి డిగ్రీస్ ఇట్ ఈజ్ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ ఇచ్చినాడు సో యూ నో దట్ హీట్ ఫార్ములా ఏమి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ మా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ సో ఎం మాస్ ఎంత ఒక కేజీ ఇచ్చినాడు దాన్ని మనము గ్రామ్స్ లేక మార్చుకోవాలా

కిలో క్యోరి వన్ పాయింట్ వన్ ఫైవ్ కిలో కెల అన్నమాట 1.150 kilocalorie next question on the screen next question on the screen from the given table answer the following questions which substance to take more quantity of heat to raise its temperature give reason సో మోర్ ఆఫ్ హీట్ రైజ్ టెంపరేచర్ అంటే దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుందో అది ఎక్కువ హీట్ ఎనర్జీ అవసరము ఫ్రమ్ ద టేబుల్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఎక్కువగా ఉంది వాటర్కి ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ వాటర్ మళ్ళీ ఏమి క్వశ్చన్ లో గివ్ రీజన్ ఇచ్చినాడు మా రీజన్ ఏమి వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ మీరు పూర్తిగా రాసుకోండి మా నోట్స్లో వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ సో ఆన్సర్ ఫస్ట్ వాటర్ మన రీజన్కు వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ నెక్స్ట్ సెకండ్ బి క్వశ్చన్ లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోల్డరింగ్ వై లెడ్ని ఎందుకు సోల్డరింగ్ వాడతారంటే లో స్పెసిఫిక్ హీట్ లెడ్ హ్యాస్ అన్నిటికంటే టేబుల్ మీరు గమనిస్తే లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువగా ఉంది మా లో స్పెసిఫిక్ హీట్ లో స్పెసిఫిక్ హీట్ అనమాట లెడ్ లో స్పెసిఫిక్ హీట్ అనమాట మూడో క్వశ్చన్ విచ్ మెటల్ ఈజ్ యూస్డ్ టు మేక్ మేక్ కుకింగ్ యుటెన్సల్స్ కుకింగ్ యుటన్సల్స్ తయారీకి ఏది ఎన్ని వీటిల్లో ఎక్కువగా మనం అల్యూమినియం వాడుతూ ఉంటాం బట్ అల్యూమినియం కన్నా కాఫర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది కాబట్టి ఇట్ విల్ హీటప్ ఫాస్ట్లీ సో కాపర్ కాస్ మోర్ ప్రిపరబుల్ దెన్ అల్యూమినియం సో కాపర్ ఈస్ కుకింగ్ యుటెన్సిల్స్ థర్డ్ క్వశ్చన్ విచ్ లాస్ట్ క్వశ్చన్ విచ్ వన్ టేక్స్ లెస్ హీట్ ఎనర్జీ లెస్ హీట్ ఎనర్జీ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ సో తక్కువ హీట్ ఎనర్జీ అవసరం ఏది ఏదంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ అవసరము ఐస్ వాటర్లు దేని స్పీ తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉమా ఐస్ హీరో పాయింట్ ఫైవ్ జీరో ఓన్లీ వాటర్ హాస్ వన్ సో ఆన్సర్ డి ఐస్ డి ఆన్సర్ ఐస్ స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ ఐస్ కు స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఇట్ రిక్వైర్స్ లెస్ హీట్ ఎనర్జీ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ సో ఆన్సర్ ఫార్ డి క్వశ్చన్ ఐస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ అబ్జర్వ్ ద టేబుల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ వ్యాక్స్ వాటర్ వ్యాక్స్ యొక్క టెంపరేచర్ ఇచ్చినారు దట్ వాటర్ అండ్ వ్యాక్స్ ఆర్ ఇన్ ధర్మల్ కాంటాక్ట్ విత్ ఈ అధర్ రెండు కూడా ధర్మల్ కాంటాక్ట్ లో ఉన్నాయి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఐ సే వెన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫస్ట్ కన్వర్ట్ గివెన్వర్ట్ టెంపరేచర్స్ ఆఫ్ బోత్ ద మెటీరియల్స్ ఇన్ టు సేమ్ యూనిట్స్ సో ఫస్ సిచ్యువేషన్ వన్ ఆర్ ఇన్ సెల్సియస్ సిచువేషన్ టూ ఇట్ సెల్సియస్ ఇట్ కెలివిని ఇచ్చినారు సో ఈ సెల్సియస్ లేక సెల్సియస్ కెలివిని లేక మార్చాలా టూ సెవెంటీ త్రీ ప్లస్ ఎయిటీ ఎంత అవుతుంది ఎయిటీకి టూ సెవెంటీ త్రీ కలిపితే ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ అవుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ అవుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ కే థర్డ్ సిర్డ్ సిచ్యువేషన్ లో బో తార సెల్సియస్ ఫోర్త్ సిచ్యువేషన్లో కెలివిన్లో ఉంది టెంపరేచర్ ఇది సెల్సియస్లో ఉంది కెలివిన్ లేక మార్చే టూ సెవెంటీ త్రీ ప్లస్ ఫార్టీ అంత త్రీ వన్ త్రీ అవుతుంది త్రీ వన్ త్రీ అవుతుంది త్రీ వన్ త్రీ కే అవుతుంది నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్ ఫైవ్ సిచ్యువేషన్ థర్టీ కే థర్టీ సి థర్టీ సి ప్లస్ టూ సెవెంటీ త్రీ ఈక్వల్ టేమీ త్రీ నాట్ త్రీ అవుతుంది ఎంత అవుతుంది త్రీ నాట్ త్రీ కే అవుతుంది త్రీ నాట్ త్రీ కే అవుతుంది నౌ ఇట్ ఇస్ ఈజీ టు కంపేర్ ద టెంపరేచర్స్ ఆఫ్ దీస్ టూ మెటీరియల్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ సిచ్యువేషన్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ వాటర్ టు వ్యాక్స్ వాటర్ నుంచి వ్యాక్స్ లేకి ఎప్పుడు హీట్ ఫ్లోస్ అవుతుంది ఉష్ణం ప్రసరిస్తున్నాడు సో వెన్ డస్ వాటర్ సారీ హీట్ ఫ్లో ఫ్రమ్ వన్ బాల్ ట్ అందర్ బాడీ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ నో దట్ ఉష్ణమైన హీట్ అనేది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో సిచ్యువేషన్స్ వాటర్ హాస్ హయ్యర్ టెంపరేచర్ సో ఇన్ సిచ్యువేషన్ వన్ వాటర్ హ్యాజ్ హై టెంపరేచర్ అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఆల్సో వాటర్ హ్యాస్ హై టెంపరేచర్ థర్డ్ సిచ్యువేషన్ ఈక్వల్ ఫోర్త్ సిచ్యువేషన్ లేదు ఫిఫ్త్ లో ఉంది కాబట్టి వన్ టూ ఫైవ్ వాటర్ నుండి వ్యాక్సులకి ఎప్పుడైతే హీట్ ఉంటే ఫస్ట్ కేస్ సందర్భంలో వాటర్ హై టెంపరేచర్ వద్ద ఉంది కాబట్టి సిచ్యువేషన్ వన్ కమా సిచ్యువేషన్ టూలో కూడా టూ ఫిఫ్టీ కే టూ థర్టీ త్రీ థర్టీ కే కాబట్టి సిచ్యువేషన్ టూ కమా త్రీ ఫోర్ లేదు ఫైవ్ వన్ టూ అండ్ ఫైవ్ సిచువేషన్స్ సో ఇన్ విచ్ సిచ్యువేషన్స్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ వాటర్ టు వ్యాక్స్ అంటే వన్ టూ ఫైవ్ ఎందుకంటే వన్ టూ ఫైవ్ సిచ్యువేషన్స్ లో వాటర్ ఇస్ హైయ్యర్ టెంపరేచర్ దాన్ ద వ్యాక్స్ సెకండ్ క్వశ్చన్ ఇన్ విచ్ సిచ్యువేషన్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ వ్యాక్స్ టు వాటర్ వ్యాక్స్ నుండి వాటర్ కు ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇచ్చిన మా అంటే వ్యాక్స్ హైయర్ టెంపరేచర్లో ఉండాలి వ్యాక్స్ ఎప్పుడు హైర్ టెంపరేచర్లో ఉంది

నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ అబ్జర్వ్ ద టేబుల్ లెడ్ బ్రాస్ ఐరన్ అల్యూమినియం కిరోసిన్ వాటర్ ఫైవ్ సో ఇచ్చారు వాటి యొక్క స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చినారు నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ టేక్ అబౌ సబ్ సేమ్ క్వాంటిటీ సేమ్ ఒకే పరిమాణంలో తీసుకొని సప్లై సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీడ్ సప్లై చేస్తే అంటే అబ్జర్వ్ హూస్ టెంపరేచర్ రైజెస్ పాస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ హూస్ టెంపరేచర్ రైజర్స్ పాస్ట్లీ सो पास्ट टेमपरेश देंट आलरे द विच हेज लो स्पेसीफिट हीट रेज इट टेमपरेशस्ट अमंग दिश विच हेज लो हीट कंपेर दिस् वैल्यूज़ सो लो स्पेसीफिट हीट फॉर् दिशर् अटी इट हाज स्पेसीफिट इट हेज

मेटीरियल विच हेज हई्यर स्पेसीफिट हीट वीट हर स्पेफिक दी वाटर सो दी आसर वाटर देश वाटर हेज स्पेफि हई स्पेक्ट स्पेसीफिट हई స్పెసిఫిక్ హీట్ వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ సో ఈ విధంగా వీటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఇఫ్ ఈక్వల్ మాసెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ గివెన్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హీట్ సో ఇంతకుముందు క్వశ్చన్ లాగానేమో ఈక్వల్ మాసెస్ తీసుకొని ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హీట్ సప్లై చేస్తే హూ సో మ్యాక్సిమం రైజ్ ఇన్ టెంపరేచర్ ఏ మెటీరియల్ మ్యాక్సిమం రైజ్ ఇన్ టెంపరేచర్ చూపుతుంది టెల్ మీ ఫర్ దిస్ ఫర్ దిస్ ఆన్సర్ మాక్సిమం రైజ్ ఇన్ టెంపరేచర్ దేనికి ఉంటుంది విచ్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ తక్కువ స్పెసిఫిక్ ఏది ఉంటే అది సో వీటిలో ఏది స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది ఆయిల్ కుందిమా ఇక్కడ ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆయిల్ వై ఎందుకు ఆయిల్ హ్యాజ్ పూర్తిగా రాయాలమ్మా మీరు ఆయిల్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ లో స్పెసిఫిక్ హీట్ లో స్పెసిఫిక్ హీట్ మా లో స్పెసిఫిక్ హీట్ వాటర్ ఆయిల్ లో స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి ఇట్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ ఇస్ మ్యాక్సిమమ్ మళ్ళీ విచ్ విల్స్ మినిమమ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు మా మినిమం తక్కువగా ఉష్ణోగ్రత పెరిగేది ఏది నెమ్మదిగా వేడయ్యేది ఏది అని అర్థము వాటర్ ఎందుకు వాటర్ హ్యాజ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ సో ఫర్ దిస్ క్వశ్చన్ వాటర్ ఈజ్ ఆన్సర్ వాటర్ ఈజ్ ఆన్సర్ ఎందుకు వై అంటే మేము వాటర్ హ్యాజ్ హై స్పెసిఫిక్ హీట్ ఆన్సర్ ఫస్ట్ వాటర్ రాసి కమ రాసి సిన్స్ వాటర్ హ్యాజ్ హై స్పెసిఫిక్ హీట్ అని రాయాలి ఆన్సర్ రాయసేటప్పుడు

ఏ అండ్ బి ఆర్ టూ సబ్స్టెన్సెస్ అండ్ దే టెంపరేచర్స్ అండ్ గివన్ బిలో బేసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆల్ సో ఏ బి ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ బోత్ ఆర్ గివెన్ సెల్సియస్ సెల్సియస్ కెల్విన్ ఇక్కడ ఇది ఇది కెల్విన్ లేక మార్చు ఫోర్త్ సిచువేషన్ టెంపరేచర్ ఆఫ్ బి మస్ట్ బిన్ కెల్విన్ ట్వంటీ సిల్విన్ లేక మార్చి ట్వంటీ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఎంత అవుతుంది టూ నైంటీ త్రీ కే అవుతుంది టూ నైంటీ త్రీ కే అవుతుంది సెవెన్ థర్టీ కే థర్టీ సి థర్టీ కలిపితే సిల్విన్ లేక మరిస్తే టూ సెవెంటీ త్రీ ప్లస్ థర్టీ త్రీ జీరో త్రీ కే అవుతుంది టూ సెవెంటీ త్రీ ప్లస్ థర్టీ త్రీ జీరో కెల్విన్ అవుతుంది నవ్ కంపేర్ ద టెంపరేచర్ దఫ్ దీస్ టూ సిటీస్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ కేస్ ఏ అండ్ బిఆర్ ఇన్ ధర్మ లిబ్రియం సో ధర్మ లీక్ లిబ్రియం అంటే ఏం చెప్పుకోమ్మా

ఆన్సర్ సో బీ టు కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే బీ మస్ట్ బిట్ హయ్యర్ టెంపరేచర్ ఎక్కడెక్కడ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సందర్భాలలో ఉంది త్రీ ఫోర్ ఫైవ్ లో ఉంది కాబట్టి ఇన్ సిచువేషన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బి టు ఏ అని చెప్పాలా ఓకే థ్యాంక్ యూ బై ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్